हाय फ्रेंड्स, वेलकम टू एएच इनफॉर्मेशन। फ्रेंड्स, ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ వీడియోని చేస్తున్నాను। ఆ అప్డేట్ ఏంటంటే, రాష్ట్రంలోని రైతులందరికీ కేంద్ర ప్రభుత్వం వారు ఒక మంచి శుభవార్త చెప్పారండి। సో ఆ శుభవార్త ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము। ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్ గా అర్థమవుతుందండి। అలాగే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి। ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి। సో ఇక వివరాలు తెలుసుకుందామండి। सो దీనికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు। ఆ నోటిఫికేషన్ చూసుకొని మనం పూర్తి వివరాలు తెలుసుకుందామండి। ఇదండి నోటిఫికేషన్, పిఎం కిసాన్ ఈకేవిసి గడువును మరో నెల రోజులు సెప్టెంబర్ 30 వరకు పొడిగించిన కేంద్రం। పిఎం కిసాన్ సమీక్ష సమావేశంలో కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అధ్యక్షతన ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు। సో చూసారు కదా ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వం వారు రైతులందరికీ అద్దిరిపోయే శుభవార్త చెప్పారండి। పిఎం కిసాన్ కు సంబంధించినటువంటి ఈకేవిసి ప్రాసెస్ ని పూర్తి చేయడం కోసం మరో నెల రోజులు గడువు అయితే ప్రకటించారు। సో ఇది రైతులందరికీ ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు। సో ఎవరైతే రైతులు ఇప్పటివరకు ఈకేవిసి ప్రాసెస్ చేయలేదో వెంటనే ఈకేవిసిని పూర్తి చేయండి, అప్పుడే మీకు పిఎం కిసాన్ కు సంబంధించినటువంటి 2000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వారు ఇస్తారండి। సో ఇదండి అప్డేట్. ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి। సో థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, ఆల్ ది బెస్ట్।